జరుగుద్దని మేము అనుకున్నాం, ఆలోచన చేసినాం. మొదటి శాసనసభ సమావేశాలలో శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు మేము మద్దతు పలికినాం. అందులో ప్రవేశపెట్టిన తీర్మానం 1969 మొదటి తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని ప్రాణ త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మొట్టమొదట కుటుంబాలను గుర్తించి సముచితమైన గౌరవం కల్పించి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వ్యవసాయానికి అవసరమైన 3 ఎకరాల భూమిని ఇస్తాము అని చెప్పి శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మేమందరం సంతోషించి బల్లలు జరిసి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు పలికినాం. ఆ మద్దతు పలకడానికి కారణం రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల నాయకులు కాదు, తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలను, ఆ త్యాగాల విలువను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా కుటుంబాలకు గౌరవం ఉండాలి, గౌరవించే నిర్ణయం ఏది తీసుకున్నా మేము అండగా నిలబడాలి అని చెప్పి ఆనాడు మేమందరం సంపూర్ణంగా మద్దతు పలికినాం. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను, పీజీలు పిహెచ్డీలు చేసే మీరు ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు 1569 మంది బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని శాసనసభ సాక్షిగా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని శ్రీకాంతాచారి 13వ వర్ధంతి చేసుకుంటున్న సందర్భంలో 550 మంది కంటే ఎక్కువ మందిని అమరవీరుల కుటుంబాలను గుర్తించలేదు, గుర్తించిన వాళ్ళ మీద ఇచ్చిన జీవోలల్లా అడ్రస్ నాట్ నోన్ అని రాసింది. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అవమానం, అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి మా మిత్రులను అడుగుతున్నా. 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం నిటారుగా నిలబడి అగ్గిపుల్ల గీస్తే చేయగలతనే అమ్మా అని అరిసే సందర్భం అరుస్తాం మనం. అలాంటిది నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని దగదగ మండుతుంటే కన్న తల్లిదండ్రులు సొంత ప్రాణమో గుర్తు రాకుండా జై తెలంగాణ అని నినదించి ఒకవేళ ఇప్పుడు నేను మళ్లీ బతికితే మళ్లీ తెలంగాణ కోసం ప్రాణాలను అర్పిస్తా అని చెప్పిన శ్రీకాంతాచారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ నేను చనిపోయిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే మళ్లీ పుట్టి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తానని శ్రీకాంతాచారి గుర్తు రాలేదా అని నేను అంటున్నా. మన్నటికి మన్న సునీల్ నాయక్ అని ఒక విద్యార్థి పురుగుల మందు తాగి చచ్చిపోతూ నేను పిరికివాడినో భయపడో చావడం లేదు, ఈ పాలకులకు కనువిప్పు కలిగించడానికి ఈరోజు నా ప్రాణత్యాగం చేస్తున్నా, కనీసం ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఏ ఉద్యోగ ఏ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నియామకాలనే ఉత్ప్రేరకంగా పెట్టుకొని నియామకాల ముసుగులో ఒక పార్టీ అందలమెక్కిన వాళ్లకు కనువిప్పు కలగడానికే సునీల్ నాయక్ అనే విద్యార్థి ఈ మధ్య కాలంలో ప్రాణత్యాగారం చేశాడు. ఆనాటి శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెట్టే ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో, చరిత్ర పుటలలో లిఖించదగిన గొప్ప త్యాగాలని ఇయ్యాల, వాటిని బూజు పట్టించడానికి ఆ నిప్పును నివురు గప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న కుట్రను మా విద్యార్థి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి మీ మిత్రుడిగా మీ సహచరుడిగా ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసి 6.5 సంవత్సరాల క్రితం మానవతరాయి విద్యార్థి నిరుద్యోగుల సమ్మేళనం అని ఆనాడు పెట్టాడు. ఆ రోజు నన్ను రావాలని ఆహ్వానిస్తే నేను ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల సమస్య వస్తుంది అని చెప్పి కోర్టుకెళ్లి నిషేధాజ్ఞలు నిషేధించి వేలాది మంది పోలీసుల పహార పెట్టినా ఆ రోజు అర్ధరాత్రి పూట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు నేను వచ్చి విద్యార్థులకు అండగా నిలబడి ఎన్నడూ మీరు కొట్లాడినా
ఎన్నటికైనా మీకోసం మేము కొట్లాడతామని చెప్పి ఆ రోజు ఇక్కడి నుంచే ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి చెప్పడం జరిగింది. మా బాలలక్ష్మి ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆ వేదిక మీద ఉన్నారు. చాలామంది ఇక్కడ ఉన్న విద్యార్థి మిత్రులు, దయాకర్, చాలామంది ఉన్నారు. నేను అడిగేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల, నిరుద్యోగ యువకుల తరఫున నేను అడుగుతున్నా, మీ కడుపు నిండితే చాలు, మీ ఇల్లు పండితే చాలా, మీ ఇంటిల్లిపాదికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే చాలా, సిఆర్ బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1,92,000 ఖాళీలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి మీరు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 9 సంవత్సరాలైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు ఎందుకు చేపట్టలేదు అని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. దేశం మొత్తం మీద ఒక సంస్థ విశ్లేషణ చేసి, రీసెర్చ్ చేసి ఒక నివేదిక ఇచ్చింది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, యావరేజ్ గా దేశం మొత్తంలో 6.8 నిరుద్యోగ సమస్య ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 8.8, అంటే మొత్తం దేశంలో అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న మొదటి 5 రాష్ట్రాలలో తెలంగాణ ఉన్నది, దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణనే మొదటి స్థానం ఉన్నదని నివేదికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం కోరుకుంటున్నారు ఈ తెలంగాణ విద్యార్థులు అని చెప్పి ఎప్పుడైనా సమీక్ష చేసే ప్రయత్నం చేసిందా, ఎందుకు చేయడం లేదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, సింగిల్ టీచర్ స్కూళ్ళు ఆనాడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు విద్యకు దూరం కాకూడదు, వాళ్ళకు విద్యా అవకాశాలు కల్పించాలి, పేదవాడి బిడ్డ చదువుకోవాలి అని చెప్పి సింగిల్ టీచర్ స్కూళ్ళను పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పెంపొందించాల్సింది పోయి దాదాపుగా 5,648 సింగిల్ టీచర్ స్కూల్స్ని మూయించేసారు. సింగిల్ టీచర్ స్కూల్స్ ఎక్కడుంటవే మిత్రులారా? ఆదిలాబాద్ అడవుల్లోనో, అచ్చంపేటలోనో, లేకపోతే అడవుల్లోనో, మారుమూల ప్రాంతాలలో చిన్న చిన్న గ్రామాలలో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉంటాయి. అక్కడ 20 మందో 30 మందో పేదోళ్ళ పిల్లలు బడికి పోవడానికి తల్లిదండ్రులు వ్యవసాయానికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని స్కూల్లో వదిలి వ్యవసాయం పనులు పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని తీసుకుపోయే పరిస్థితిలో చిన్నపిల్లల కోసం ఆ స్కూళ్ళు పెట్టారు. ఇవాళ ఆ స్కూళ్ళు మూతేసి ప్రతి పిల్లగాడికి 300 రూపాయలు ఇస్తాం, పక్క ఊరికి వెళ్ళి మీరు చదువుకోండి అంటారు. నేను అడుగుతున్న దళితులు, గిరిజనులను, పేదవాళ్లను చదువుకు దూరం చేసే కుట్ర కాదా అని నేను అడుగుతున్నా. పక్క ఊరికి సంట పిల్లవాడిని తీసుకెళ్లాలంటే తల్లో తండ్రో పోవాలి. రోజంతా పిల్లగాడిని పక్క ఊరికి స్కూల్కి తీసుకెళ్తే రోజు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా రోజుకు 200 రూపాయలు ఒక్కరోజుకు, నువ్వు నెల మొత్తం 300 ఇస్తా అంటే ఒక్కరోజుకు 300 రూపాయలు ఆ కుటుంబం ఉపాధి కోల్పోయిన తర్వాత కుటుంబం ఎలా బతుకుతుంది, పేదవాళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటారని నేను అడుగుతున్నా. ప్రతి కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమిక, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్ల హై స్కూల్, ప్రతి 10 కిలోమీటర్లకు ప్రతి మండలానికి జూనియర్ కాలేజు, ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కు ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం ద్వారా పేదవాళ్లకు విద్య అందుబాటులోకి తేవాలని ఆనాడు ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఈనాటి ప్రభుత్వం వాటి అన్నిటిని మూసేసింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 100లాది లెక్చరర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉండడం, నియామకాలు జరగకపోవడం, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల ఈరోజు ఒకనాడు కలకలలాడిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ ఇవాళ వెలవెలబోయి ఇక్కడ విద్య అంటే అసలు ఉందా లేదా అనుకునే పరిస్థితులు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చరిత్రలు ఇక్కడ నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక జయపాల్ రెడ్డి గారిని, ఒక గద్దర్ని, ఎంతోమందిని, ఒక జార్జ్ రెడ్డిని ఈ క్యాంపస్ నుంచి ఉత్పత్తి చేసి తెలంగాణ సమాజానికి అందించిన గడ్డ ఇది. అట్లాంటి ఎంతోమంది, నేను కొంతమంది పేర్లే తీసుకోవచ్చు, కానీ 100లాది మంది తెలంగాణ సమాజం కోసం ఆలోచన చేసి అభివృద్ధి ఫలాలను అందించాలని ముందుకొచ్చిన ఇట్లాంటి యూనివర్సిటీల నిర్వీర్యం చేయడం వెనకాల ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రను ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అంటున్నా.
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిపాలన 60 సంవత్సరాలు మనం కొట్లాడి ఏ ఆకాంక్షల కోసం సాధించుకున్నామో అవి నెరవేరినయా నెరవేరలేదా నెరవేరకపోవడానికి కారణమేంది వ్యక్తులెవరు అని విశ్లేషణ చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది మిత్రులారా. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేను అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి నేను ఆలోచన చేస్తుంటే చైతన్యానికి ప్రతీక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి ఎందుకు జరగడం లేదు, ఎక్కడ లోపం ఉంది, వాళ్లకు స్ఫూర్తినివ్వడంలో నాయకులుగా మేం వైఫల్యం చెందినమా, లేకపోతే ప్రభుత్వం పోలీసుల చేత అణిచివేస్తుందా, లేదా ప్రభుత్వ నిర్బంధ కాండల మధ్య కార్యక్రమాలు తీసుకోలేకపోతున్నారని చాలా సందర్భాలలో నేను ఆలోచన చేసిన. ఎందుకంటే రాజకీయ నాయకులమైన మేము ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూస్తాం, అక్కడి విద్యార్థులు ఏం ఆలోచన చేస్తున్నారు, అక్కడ ప్రొఫెసర్లు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, అక్కడ ఏమి విధానంతో ముందుకెళ్లాలనుకుంటున్నారు అని మేము ఇటువైపు చూసేది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు వివిధ కారణాలు వివిధ కోణాలు ఉంటాయి, లాభ నష్టాలు లెక్కలు ఉంటాయి, కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ సమాజం యొక్క క్షేమమే మీ లెక్క, అలాంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఏమీ చైతన్యం లేదు, ఎందుకు ఇక్కడ విద్యార్థులు మళ్ళీ కార్యోన్ముఖులు కావట్లేదని నేను చాలా సందర్భాలలో నేను అనుకున్న ఆలోచన చేసిన. ఏమో మా విద్యార్థులు కూడా నిస్సత్వం ఆవహించిందేమో, బలహీనపడ్డారేమో, లేదా వాళ్ళు కూడా తొందరగా రాజకీయ నాయకులం అయిపోయి ప్రజాప్రతినిధులం అవ్వాలన్న ఆలోచనతో ఇక్కడ ఉండే చైతన్యాన్ని వదిలేసిందేమో అని నేను అనుకున్నా. కానీ నాకు కలిగిన ఆలోచన తప్పు అని చెప్పి మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుతుందని నేను అనుకుంటున్నా. మిత్రులారా, ఈ గడ్డ మీద నుంచి, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను పిలిపిస్తున్నా మీకు, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించిండ్రు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు, ఇప్పుడు తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇదాల్చిన సందర్భం వచ్చింది, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి తుది పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మా మిత్రులందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము కాదు మీకు ఆదర్శం, మేము కాదు మీకు ఆలోచన ఇవ్వాల్సింది. 69 అమరవీరులు, 2009 అమరవీరులు ఉద్యమం కోసమే పుట్టి ఉద్యమంలోనే పెరిగి ఉద్యమంలోనే చనిపోయిన వాళ్ళు మీకు స్ఫూర్తి కావాలి, వాళ్ళ ఆలోచన మీ మెదళ్ళలో చొచ్చుకు రావాలి, మీ పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై పుట్టాయి అని చెప్పి ఒక కవి చెప్పంగా నేను చదివిన. అట్లాంటి వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వీర్యం అయిపోయి చైతన్యం కోల్పోయి స్పందించకుండా తెలంగాణ సమాజానికి ప్రతినిధులు కాకుండా ఉంటే ఇది చరిత్రలో క్షమించరాని సంఘటన అవుతుంది. ఇవాళ ఈ వయసులో కానీ ఈ ఆలోచనలో కానీ పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఈ స్ఫూర్తిని మనకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి పెద్దలందరూ మనకు అండగా నిలబడ్డారు. ఇది ఆశామాసిగా తీసుకోకండి మిత్రులారా, ఏదో సంస్మరణ రోజు పెట్టినాం, శ్రీకాంతాచారి గారిని తలుసుకున్నాం, మేధావులను ప్రొఫెసర్లను పిలిచినాం, రాజకీయ నాయకులను పిలిచినాం, కాసేపు మాట్లాడుకున్నాం, ఇంటికి పోయినాం, ఎవరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ రోజువారీ కార్యక్రమాలలో పాల్గొన్నాము అనే ఆలోచన చేయకండి. దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన ఆలోచనకు పదును పెట్టండి. ఇవాళ తెలంగాణ సమాజంలో ఎంత దుర్మార్గం నడుస్తుంది అని అంటే 60 సంవత్సరాల ఆంధ్రోడు కూడా మన మీద ఇంత ఆధిపత్యాన్ని చెలాయించలేదు. ఇది నిజంగా మనకు పరీక్షాకాలం. ఆనాడు మా కనుచూపులకు భయపడే వాళ్ళు శాసనసభలో మేము లేచి నించుంటే చచ్చుకుంటూ మైక్ ఇచ్చేవాళ్ళు, సమస్యల మీద మాట్లాడేటోళ్ళం. ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి పోలీసులు రావాలంటే ఆనాడు 100 సార్లు ఆలోచన చేసేది, ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు అవతల నిలబడ్డారు ఆనాడు యాదయ్య నిట్ట నిలువున కాలు చనిపోయిన రోజు కూడా గేట్లు అవతల పోలీసులు నిలబడ్డారు తప్ప లోపలికి రాలేదు. కానీ ఇవాళ గేటు లోపలికి ఉస్మానియా యూనివర్సిటీకి ఏ హాస్టల్లోనో బి హాస్టల్లో ఉండే మీ రూముల్లోకి పోలీసులు చొచ్చుకొచ్చి నిర్బంధకాన్ని కొనసాగిస్తున్నారంటే దీనికి కారణం మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనము నాయకుడు అనుకున్నోడే మనల్ని మోసం చేసిండు కాబట్టి
ఈ పరిస్థితులు క్యాంపస్లో దాపురించినాయి. దీని మీద లోతుగా విశ్లేషించండి మిత్రులారా. ఆయనకు తెలుసు యూనివర్సిటీలలో విద్యార్థులలో చైతన్యం ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల తరఫున గొంతుకై మాట్లాడతారు. కాబట్టి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలి, ఈ యూనివర్సిటీలలో చైతన్యాన్ని చంపాలి అని కాకతీయ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ప్రతి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్ళి విద్యనే వ్యాపారంగా మలుసుకున్న వాళ్ళ దగ్గరకు పోయి చదువుకొని అక్కడి నుంచి అక్కడికెక్కడో బతుకుదేరు కోసం పోతున్నారు. ఇవాళ ఇక్కడ యూనివర్సిటీల నిర్వీర్యం చేయడం వెనకాల కుట్ర ఉన్నది, తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకపోవడం వెనకాల కుట్ర ఉన్నది, తెలంగాణ పేదలకు విద్య దూరం చేయడం వెనకాల కుట్ర ఉన్నది. ఎందుకు అంటే అది రాచరికపు మనస్తత్వం. మధ్యయుగాల చక్రవర్తులు అనుకునేవాళ్ళు నేనే రాజ్యం, రాజ్యమే నేను అని. ఇవాళ మధ్యయుగాల చక్రవర్తులకు ప్రతీక అయిన చంద్రశేఖరరావు గారు కుర్చీలో కూర్చొని నేనే తెలంగాణ, తెలంగాణనే నేను, తెలంగాణ ప్రజలకు అవసరమైన భిక్ష ఎంగిలి మెతుకులు లేని సుర్తా అవి తిని మీరు బ్రతకండి, మీకోసం నేను ఆలోచన చేస్తా, నా గురించి మీరు ఆలోచన చేయద్దు, ఒకవేళ మీరు ఆలోచన చేస్తే మీరు పోలీస్ స్టేషన్లలో ఉంటారు లేకపోతే ఎన్కౌంటర్లలో చేస్తారని, తెలంగాణ వస్తే రక్తం చిందదు అని చెప్పాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వినాయక్ అనుకుంటా నేల కొరిగిండు. దీనికి కారణం చంద్రశేఖరరావు గారు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అన్నాడు ఈ రాష్ట్రంలో కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, నేను నక్సలైట్ల ప్రతినిధిని కాకపోయి ఉండొచ్చు కాక, ఆలోచన విధానాన్ని తెలిసినోడిగా అడుగుతున్నా. నక్సలైట్ల ఎజెండాలోని కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని, నువ్వు ముఖ్యమంత్రి కావాలని, నీ కొడుకు మంత్రి కావాలని, నీ బిడ్డ ఎంపీ కావాలని, ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ కావాలని, నీ అల్లుడు మంత్రి కావాలని, నీ సడ్డకుడు కొడుకు రాజ్యసభకు ఇవ్వాలి అని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉంది అని చెప్పి నేను ఈరోజు వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ ఆలోచన తెలిసిన వాడుగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయింది ఆ రోజు నువ్వు చెప్పిన నీ ఎజెండా నక్సలైట్ల ఎజెండా అన్నావు కదా, నక్సలైట్లు నీకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండ్రా, ఉద్యమకారులను గుర్తించొద్దని చెప్పిండ్రా, అమరవీరుల కుటుంబాలను గౌరవించొద్దని చెప్పిండ్రా, అమరవీరుల కుటుంబాల పెద్దల్ని ఆదుకోవద్దని చెప్పిండ్రా, చట్ట సభల అమరవీరుల కుటుంబాల యొక్క ప్రతినిధులను ఎమ్మెల్సీగానో ఎంపీగానో రాజ్యసభనో ఎమ్మెల్యేగానో ఏ ఒక్కరికి ఇవ్వద్దు, పార్టీ ఫిరాయించిన సన్నాసులను సంచులు మోసటోళ్లను మన సావులకు కారణమైన వాళ్ళను మంత్రివర్గంలో తీసుకోమని ఏ ఎజెండాలో రాసిందని నేను అడుగుతున్నా. ఏ ఎజెండాలో ఉంది శాసనసభలో తెలంగాణ ప్రజల తరఫున ఎన్నికైన ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజా సమస్యల మీద మాట్లాడని వద్దు అని ఏ ఎజెండాలో ఉందని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ సమాజం నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు, స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన కోసం కొట్లాడినరు. ఇవాళ మాకు ఇచ్చే షాది ముబారకో, కళ్యాణ లక్ష్మో, డబుల్ బెడ్రూమ్ ఇల్లో లేకపోతే నువ్వు ఇసిరే ఎంగిలి మెతుకులో కొనుగోలు చేసే ప్రజా ప్రతినిధుల కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలే. తెలంగాణ రాష్ట్రం ఆధిపత్యం నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తమ భావజాలాన్ని, తమ అభిప్రాయాన్ని, తమ పరిపాలనను స్వేచ్ఛగా చెప్పుకొని పరిపాలన చేసుకోవడం స్వేచ్ఛ కోసం తెలంగాణ సమాజం తాపత్రయపడ్డది. నిజాం నవాబులు కూడా అభివృద్ధి చేసింది ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్ ఇవాళ ఉన్న అసెంబ్లీ నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా నిజాం నవాబులే కట్టిండ్రు. అభివృద్ధి నమూనా అయితే నిజాం నుంచి విముక్తి కోసం ఎందుకు కొట్లాడిండ్రు, సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు జరిగింది, అభివృద్ధి ఒకవేళ ప్రాతిపదికనే సంక్షేమ పథకాలు అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షను, 2 రూపాయల కిలో బియ్యము, జనతా వస్త్రాలు చాలా మంది సమైక్య పాలకుల్లో వాళ్ళు ఇచ్చిండ్రు. వాటితో తెలంగాణ సమాజం సంతోషపడలేదే, ఎందుకు రాష్ట్రం కావాలనుకున్నది, మా మీద ఎవడి ఆధిపత్యం ఉండొద్దు, మేము స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాం, స్వేచ్ఛ కోసం ఆనాటి నిజాం నవాబులను పొలిమేర్లు దాటే వరకు దిగంతాల వరకు తరిమి కొట్టిన చరిత్ర ఈ ప్రాంతాన్ని, సీమాంధ్రుల పరిపాలనను సరిహద్దులు దాటించిన చరిత్ర ఈ తెలంగాణ బిడ్డలది.
ఇవాళ మా స్వేచ్ఛను గుంజుకొని సాది ముబారకో కళ్యాణ లక్ష్మో లేకపోతే ఎంపీటీసో జడ్పీటీసో లేకపోతే ఇసుక కాంట్రాక్టులో లిక్కర్ కాంట్రాక్టులో వీటి కోసమా తెలంగాణ సమాజం కొట్లాడింది. సామాజిక న్యాయం ఎక్కడున్నది? సామాజిక న్యాయం అనుకుంటే ఆయన అనుకుంటుండే ఆయన సామాజిక వర్గానికి నలుగురికి మంత్రులు ఇచ్చి 40 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే సామాజిక న్యాయం అయిందని. ఇవాళ ఆయన ఏంది, కొడుకేంది, అల్లుడేంది, దయాకరావు ఏంది, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, 50% బలహీన వర్గాలు ఎక్కడున్నారు? మా మాదిగ బిడ్డలకు 12% ఉన్న మాదిగ బిడ్డలకు మంత్రివర్గంలో స్థానం ఎక్కడుందని నేను అడుగుతున్నాను. 5 ఏళ్ళ ఆడబిడ్డలకు మంత్రివర్గంలో స్థానం ఇయ్యలే. సామాజిక న్యాయాన్ని పాతి బొందబెట్టి పాతరేసింది చంద్రశేఖరరావు గారు. ఇక స్వయం పాలన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ, మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది స్వేచ్ఛ, సామాజిక న్యాయము, స్వయం పాలనను కోరుకుంటుంది. సామాజిక న్యాయం జరగని తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ వర్గాలను హక్కున చేర్చుకోకపోతే, ఆ వర్గాలకు సముచితమైన స్థానం కల్పించకపోతే, వేదిక ఇవ్వకపోతే మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రంలో అలజడి రేగుతుంది. ఆ అలజడిలో మీరు కాలి బూడిదై మజైపోతారని చెప్పి నేను చంద్రశేఖరరావుకు చెప్పదలుచుకున్నా. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనాయకు చంద్రశేఖరరావు, నువ్వు గుర్తుపెట్టుకో. ఈ సమాజం అవసరమైనప్పుడు ఏ విధంగా కదులుతుందో నీకు తెలుసు. 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాలలో నువ్వు వస్తే కనీసం మైకు పట్టుకోలేని పరిస్థితి, చెప్పులు చేతిలో పట్టుకొని పరిగెత్తే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రిగా 1,000,000 మంది పోలీసుల పహారంలో ఇక్కడికి వస్తే కూడా నువ్వు ఇక్కడ అక్షరం పలకకుండా పోయినావంటేనే ఈ సమాజం యొక్క చైతన్యాన్ని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పింది. వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద మాట్లాడారు. కానీ ఇవాళ ఎవరు ఏం మాట్లాడినా తలుపు మూసుకొని మనసులో అనుకున్నా కూడా ఎక్కడెక్కడికో బదిలీ చేస్తారు. విద్యుత్ శాఖలో తెలంగాణలో ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎన్ని పంపులు ఉన్నాయి, ఎంత విద్యుత్ ఉందని చంద్రశేఖరరావుకే లెక్కలు చెప్పిన ఒక అధికారిని శంకర్గిరి మాన్యాలు పాటించారు తెలంగాణ వచ్చిన తర్వాత. నీళ్ళంటే ఎట్లా లెక్క పెట్టాలి, ఎన్ని దాన్ని టీఎంసీ అంటారా, క్యూసెక్స్ అంటారా, ఏమంటారని చదువు చెప్పిన వాళ్ళను కాలగర్భంలో కలిపేసి తన చేతగాక కాడి కింద పడేసినప్పుడు జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నీ వల్ల కాదు నువ్వు కూర్చో అని చెప్పి పెద్ద మనిషి కోదండరామ్ గారిని జేఏసీ కన్వీనర్గా పెట్టిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంగతి నిన్న మన పేపర్లలో చూసిన ఒక బక్కోడు 29 నాడు ఏదో చేసిండు, దాంతో తెలంగాణ వచ్చింది. దీక్ష ఈ దివానగాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే 29 రోజు ఎల్బీ నగర్ చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంతాచారి ఆ రోజు తన ప్రాణాలను నూనూగు మీసాల యువకుడు ముందుకొచ్చిండు. ఏదైనా చర్చ జరిగితే 29 నాడు శ్రీకాంతాచారి గురించి చర్చ జరగాలి తప్ప ఖమ్మము దవాఖానాలో ఆనాడు నిమ్మరసం మంచిగా అయ్యగారు ఎల్లెల్కల వండుకొని తాగిండు మర్చిపోయినట్టున్నాడు. గద్దరన్న ఉస్మానియా క్యాంపస్కి వచ్చి నువ్వు నిమ్మరసం కాదురా, మా రక్తం తాగు, నిన్ను నీ జాతిని నీ పార్టీని పండబెట్టి తుప్తమన్న తర్వాతనే ఉద్యమంలో ఇంకొక అంకానికి తెరలేసింది. ఇవన్నీ చరిత్రలు ఏమీ లేకుండా కాలగర్భంలో కల్పేసి అమరవీరుల స్తూపం కట్టాలని మేమంటే అమరవీరుల స్తూపం అక్కడ మొండిగోడలతో నిలబడి 9 ఏళ్ళైంది. అమరవీరుల స్తూపం ఇచ్చే కాంట్రాక్టు ప్రొద్దుటూరుకు సంబంధించిన ఆంధ్రవాడికి అనిల్ కుమార్కి ఇచ్చిండే 62 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్లు అయింది. 15 నెలల్లో పూర్తి చేస్తానది, 6 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు కంప్లీట్ కాలేదు. 200-300 అయ్యేటట్టుంది, 6 ఏళ్ళు 9 ఏళ్ళు దాటేటట్టుంది, కానీ అమరవీరుల స్తూపం పూర్తి కాలే. నేను రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారికి చూపిద్దామని తీసుకెళ్ళా. అంతా అట్లా తిరిగి సూపర్వైజర్ని అడిగిన, ఏ ఊరాయని, విజయవాడ సార్ అన్నాడు. సరే అని ఇంజనీర్ కాబట్టి అక్కడ ఆయన తెచ్చుకున్నాడేమో అనుకున్నా. జర అట్లా తిరిగి ఇంకొకరిని సూపర్వైజర్ని అడిగిన, ఏ ఊరాయని, గుడివాడ సార్ అన్నాడు. అట్లా దిగి కనీసం వాచ్మెన్ దగ్గరకు వచ్చిన, నీదే ఊరాయి అంటే మాది గుంటూరు సార్, నేను అభిమానిని సార్ అంటున్నాను.
నీ తెలివి గాల తంతర్రా నాయన అందరూ వచ్చారు నా అభిమానాన్ని నన్ను ఎందుకు ఎక్కిస్తావు అంటే శివరికి అమరవీరుల స్తూపం కాంట్రాక్టు ప్రతుటూరానికి పోయింది ఇంజనీరు గుడివాడోడు గుంటూరోడు లేకపోతే విజయవాడోడికి ఇచ్చినాక కనీసం మన ఆత్మగౌరవం మన ప్రాణం మన ప్రతిష్ట మన ప్రాణాలను ఫనంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ కోసం నిర్మిస్తున్న అమరవీరుల స్తూపం కూడా తెలంగాణ బిడ్డకు ఇవ్వలేదు. యాదగిరి గుట్ట నోరార మనం పెంచుకునే యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి ఆగమశాస్త్ర సలహాదారుడిగా చిన్నజీయర్ స్వామిని పెట్టుకున్నాడు. దాన్ని డిజైన్లకు ఇవ్వడానికి స్థపతిగా ఆనంద్ సాయి అనేట ఆయనను పెట్టుకున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే ఇవాళ యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి అవుతుంది, దానికి ఆగమశాస్త్ర సలహాదారుడు ఆ పక్క నుంచే వస్తాడు, దాన్ని నిర్మించడానికి సూచనలు చేయాల్సిన స్థపతి ఆ పక్క నుంచే వస్తాడు, మన చావులకు ప్రతీక అయిన అమరవీరుల స్తూపానికి ఆ పక్క నుంచే వస్తారు. మరి ఆనాడు పిడికడు ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోసుకుంటున్నావు అని చెప్పినావు కదా చంద్రశేఖరరావు, ఇవాళ నీకు మంచిగా అనిపిస్తుందా? ఇది ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రారంభించిన రోజు తెలంగాణ ప్రజలు ఎన్నుకొని నిన్ను ముఖ్యమంత్రి కుర్చీలో మేము కూర్చోబెడితే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వు దిగి చినీజీఆర్ స్వామి గారు నా కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కాళ్ళకు సాష్టాంగపడి నువ్వు నమస్కారం పెట్టడం ద్వారా ఏం సంకేతం ఇయ్యదలుచుకున్నావు మాకు అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మనసులో బాధుండి చెప్తున్నా, నేను ఆవేదంతో చెప్తున్నా, ఇది ప్రజల యొక్క సెంటిమెంట్కు సంబంధించింది. నీ వ్యక్తిగతమైన సెంటిమెంట్ ఇక్కడ కుదరదు. నువ్వు కాంట్రాక్ట్లు కమిషన్లు నువ్వేమన్నా చేసుకో, చివరికి అమరవీరుల స్తూప నిర్మాణం కూడా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు యాదగిరి గుట్ట యాదగిరి గుట్ట పేరు మీద ఎంతోమందికి గ్రామాలలో యాదగిరి అనే పేరు ఉంటుంది. పాశం యాదగిరి గారు కూడా ఉన్నారు మనకు తెలిసి పెద్ద మనిషి తెలంగాణ కోసం. ఇవాళ యాదాద్రి అని మార్చింది, ఆ దేవుని దృష్టిలో పెట్టుకుని యాదగిరి అని పేరు పెట్టుకుని ఇప్పుడు మేమందరం యాదాద్రి పేరు మార్చుకోవాలా? బుద్ధి ఉందా ఏమన్నా ప్రభుత్వాలకు? ఇట్లాంటి తప్పిదాలు ఇట్లాంటి అవమానాలు ఎన్నో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి మిత్రులారా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. భవిష్యత్ కార్యాచరణ పెద్దలు నిర్ణయించాలి, మీరు నిర్ణయించిన మేరకు మేము ముందుకు నడుస్తాం. మా పార్టీని కూడా మీ మాట వినే ఆ రోజు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈ బిడ్డల యొక్క త్యాగాల ఆకాంక్షల మేరకు పని జరుగుతలేదు. నేను అందుకే మా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడి నుంచే తెలంగాణ సమాజంలో ఉన్న చుక్కారామయ్య గారు లాంటి మహానుభావులకు గొప్ప వ్యక్తులకు తెలంగాణ స్ఫూర్తి ప్రదాతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణకి ఏం కావాలనో మీరు చెప్పండి, మీరు రాయండి, 100కి 100% అదే ఎజెండాగా మార్చి ఆ ఎజెండా ద్వారా తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించుకుందామని చెప్పి మీకు అందరికీ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా. మా జ్ఞానం మా అవగాహన కొంత సరిపోకపోవచ్చు, మీలాంటి మేధావులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు లాంటి మేధావులు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం తెలంగాణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో మీకు ఆలోచన ఉన్నది. గోవర్ధన్ గారు వీళ్ళందరూ ఆ రోజు సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ రోజు జరిగిన సంఘటనలో ఎవరు పాత్రధారులు ఎవరు త్యాగాలు చేసిండ్రో మాకు అన్ని తెలుసు. మేము కొన్ని వేదిక మీద పంచుకోకపోయినా మిత్రులారా, మీకు అందరికీ సవినయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నా, ఈ తెలంగాణకు ఏం కావాలనో చెప్పండి. మేము ఏం చేస్తే ఈ తెలంగాణకు మేలు జరుగుతుంది, మేము ఏం చేస్తే ఈ తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం పెరుగుతుంది, ఈ తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆదేశాలు ఇవ్వండి. తప్పకుండా తూచా తప్పకుండా నేను అమలు చేసే బాధ్యతను నేను తీసుకుంటాను, నా పార్టీని ఒప్పించుకుంటా, నా నాయకత్వాన్ని ఒప్పించుకుంటా. కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ఆ పక్క రాష్ట్రంలో ప్రభు పార్టీ సమూలంగా చచ్చిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరిచ్చే సూచనల్ని తప్పకుండా ఆదేశాలుగా పరిగణించి ఇతరులలాగా మోసం చేసి చెప్పేది ఒకటి చేసేది ఒకటి లేదు. అధికారం కావాలనుకుంటే ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్కి వస్తుంది పోతుంది, కానీ తెలంగాణలో మాకు ఇంకా బాధ్యత ఉంది. మా బాధ్యతను మేము గుర్తుపెట్టుకుంటాం, ఈ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహిస్తాం, ఇది బరువుగా మేము అనుకోం, బాధ్యతగా స్వీకరిస్తాం. మీ నుంచి సలహాలు సూచనలు కావాలి. అతను చేసిన త్యాగాల కంటే అతనికి ఇచ్చిన కూలి ఎక్కువైంది, గిట్టుబాటు ఎక్కువైంది. ఒకవేళ మీరు ఏదన్నా తెలంగాణ ఉద్యమంలో ఆయన త్యాగాలు చేసింది కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చినామని మీరు ఏమన్నా అనుకుంటుండేమో, అవసరానికి మించిన కూలి గిట్టుబాటు అయింది ఆయనకు.
టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, వేల కోట్లు వచ్చినాయి. చివరికి ఢిల్లీలో వెళ్ళి లిక్కర్లో కూడా పైసలు పెట్టేటంత వచ్చింది. ఇక్కడ నుంచి వ్యాపారాన్ని విస్తరించి ఢిల్లీకి కూడా ఎగబాకింది. ఇవాళ తెలంగాణ సమాజంలో చూస్తున్నా, తడిగుడ్డలతో గుళ్ళకు చూరేటోడు ఒకడైండు, తడిగుడ్డతో గొంతులు కోసేటోడు ఇంకొకడైండు. వీళ్ళు కాకుండా తెలంగాణ కోసం ఏది మంచిదో మనం అందరం చేద్దాం. మా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్పష్టంగా ఇక్కడున్న మా యువమిత్రులకు మా పెద్దలకు మాటిస్తున్నా, మీరు మాకు ఏదైనా సూచన పత్రాన్ని ఇవ్వండి. తప్పకుండా సూచన పత్రాన్ని మా మేనిఫెస్టోలో పెట్టి ఈ తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి, అంటే చాలా విషయాలల్లో అంటే నియామకాల మీద పార్టీ ఆల్రెడీ విద్యార్థి నిరుద్యోగ గర్జన మీద పాలసీ తీసుకుంటున్నాం. మొన్న రైతు సంఘర్షణ సభ ద్వారా రైతు డిక్లేర్ తెలంగాణ ఒక నిమిషం సార్ రైతు డిక్లరేషన్ మీద రైతులకు ఏం చేస్తామో చెప్పినాం. మా పాలసీ డాక్యుమెంట్ మా వేదిక మీద చెప్తాను, నేను ఇక్కడ చెప్తే బాగుండదు. ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి మా మిత్రులకు, మీరు అందరం మేము ఏం చేస్తాం, ఎందుకంటే మీరు సుదీర్ఘకాలం ఇందులో మునిగి తేలినరు, ఇందులోనే మీ జీవితాలు గడిచిపోయినాయి. మీ అనుభవం ఈ తెలంగాణ సమాజానికి అవసరం ఉన్నది. మీ అనుభవాన్ని రంగరించి అప్పుడు 60 ఏళ్ళలో జరిగింది ఏందో కానీ ఈ 9 ఏళ్ళలో జరిగిన నష్టాన్ని కూడా ఇక్కడ ఉన్న కష్టాలను కూడా తీర్చడానికి మనం ఆలోచన చేయాలి. నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనాయి అని అంటారు కదా, ఇవాళ అలాంటోనికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినాం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా అతనికి ఇవ్వడానికి ఏమీ లేదు మిగిలిన వల్ల మన ప్రాణాలు తప్ప. అతని కోసం మనం ఇచ్చిన వందలాది ప్రాణాలు అతన్ని వేదికను ఎక్కడానికి, అధికారాన్ని చలాయించడానికి మనకు వచ్చినాయి. ఇక తెలంగాణ సమాజం దగ్గర చంద్రశేఖరరావు గారికి ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. అన్ని ఇచ్చినాం, సర్వం ఇచ్చినాం. సర్వసంపన్నుడైండు, ఈరోజు సర్వశక్తిమంతుడు అని అనుకుంటుండు. ఆ శక్తి మీరిచ్చిందే. ఇవాళ ఆయన బలవంతుడని అనుకుంటుండు, ఇవాళ శక్తివంతుడని అనుకుంటుండు, ఇవాళ రాజ్యం నాది అనుకుంటుండు. ఇవన్నీ కూడా మీరిచ్చినవి, మీరు మర్చిపోకండి. మీరు పదే పదే ఉద్యోగాలు ఇవ్వండి అని ఆయన దగ్గరికి పోకండి. మీరిచ్చిన ఉద్యోగం ఆయనని ఆయన కొడుకుని కూడా వ్యక్తి మీ ఉద్యోగాలు మీకు వస్తాయి. ఈ ఒక్క పని చేయండి, ఎవరికి ఇంకా ఏమన్నా జరగండి. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, నేనేం కాకపోయినా మీలాగానే ఇంకా 20 ఏళ్ళైనా కొట్లాడతా, నాకేం సమస్యనే లేదు, నాకేం కోరిక లేదు. కానీ నాకున్న కోరికల్లా ఇంతగా నమ్మిచ్చి మనల్ని నట్టేట ముంచి మోసం చేసిన వాళ్ళు గుణపాఠం చెప్పకపోతే సమాజం మనల్ని చిన్నచూపు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి మన అందరం కలిసి కొట్లాడదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. ధన్యవాదాలు పెద్దలు. ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేమందరం అనుకున్నాం, పెద్దలందరూ చెప్తే మేము నమ్మినాం. రమేష్ ఏడి ఇది వస్తలేదు, మరి ఇదే ఇదే ఇది సౌండ్ వినిపిస్తుంది కదా, ఇది మీకు ఆడియో సార్, అది ఇది రికార్డింగ్ కోసం మాత్రం. మిత్రులారా, చాలా సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించడానికి మా మిత్రులు, అదేవిధంగా మన పెద్దలు గురుతుల్యులు ప్రొఫెసర్ గోదండరామ్ గారు, హరగోపాల్ గారు, విశ్వేశ్వరరావు గారు, ఇతర యువమిత్రులందరూ కలిసి గోవర్ధన్ అన్న, చాలామంది పెద్దలు యువమిత్రులు, శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సమాజం ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను కోల్పోలేదు,
ప్రపంచ చరిత్రలో తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది విద్యార్థి ఉద్యమకారులు, విద్యార్థి అమరవీరులు. ఎప్పుడెప్పుడు ఈ సమాజానికి చెదలు పట్టినా, ఎప్పుడెప్పుడు ఈ సమాజాన్ని ఆక్రమించుకొని పాలించాలన్నా, ఆధిపత్యాన్ని చలాయించాలని ఎవరికైనా దుర్మార్గమైన ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలకు, ఆ విధానానికి సెట్ చేసుకొని మైకులను ఆడికి తీసుకెళ్ళి ఇవన్నీ దాని ముందు మైక్ సెంటర్ ఆగేలా అరుణ్ నువ్వు జరిగి ఈ సమాజం మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని, అధికారాన్ని నిలబెట్టుకోవాలని, తద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని చిదిమేయాలని ఆలోచన చేసినప్పుడల్లా చైతన్యంతో, స్ఫూర్తితోని నిటారుగా నిలబడి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈనాడు మలి ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధాంతి సందర్భంగా విద్యార్థి మిత్రులు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి మీ మధ్యలో నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ మీద ఈ బిడ్డలు చేసిన త్యాగాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎవరు అమరులైనరు, ఎవరు ఉద్యమకారుల రూపంలో నిటారుగా నిలబడి కొట్లాడినరు, జేఏసీలు పెట్టింది ఎవరు, జెండాలు కట్టింది ఎవరు, ప్రాణాలు ఇచ్చింది ఎవరు, ఈనాడు రాజ్యంని ఏలుతున్నది ఎవరు అనేది ఈ విద్యార్థుల అందరికీ కళ్ళగట్టినట్టుగా 8 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడున్న పెద్దలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు సుమా, కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజు ఈ పెద్దల సూచన మేరకు, ఈ పెద్దల సలహా మేరకు తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదు, మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరవలసిందే అని చెప్పి మన పెద్దలు చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంపూర్ణంగా కోల్పోయి కేంద్రంలో అధికారంలో నుంచి దిగిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారంటే మన పెద్దల్ని నమ్మి, మన పెద్దలు చెప్పిన మాట మా పార్టీ ఒకవేళ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అధికారంలో లేకపోయినా పర్వాలేదు, కానీ 60 సంవత్సరాల తెలంగాణ బిడ్డల యొక్క పోరాటం, వారి త్యాగాలను నిర్లక్ష్యం చేయకూడదు, అవమానించకూడదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరవలసిందే అని చెప్పి ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేమందరం అనుకున్నాం
పెద్దలందరూ చెప్తే మేము నమ్మినాం. ఆనాటి ఎన్నికల మేనిఫెస్టోలో కొంతమంది నాయకులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేధావులతోటి సంప్రదింపుల సంఘాన్ని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజానికి ఏం కావాలనో మేధావులను కవులను కళాకారులను అందరినీ కూడగట్టి వాళ్ళందరి సూచన మేరకు పరిపాలన అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి పంక్తిలోనే రాసింది. మంచి జరుగుద్దని మేము అనుకున్నాం, ఆలోచన చేసినాం. మొదటి శాసనసభ సమావేశాలలో శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు మేము మద్దతు పలికినాం. అందులో ప్రవేశపెట్టిన తీర్మానం 1969 మొదటి తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మలి దశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని ప్రాణ త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మొట్టమొదట కుటుంబాలను గుర్తించి సముచితమైన గౌరవం కల్పించి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వ్యవసాయానికి అవసరమైన 3 ఎకరాల భూమిని ఇస్తాము అని చెప్పి శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మేమందరం సంతోషించి బల్లలు జరిసి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు పలికినాం. ఆ మద్దతు పలకడానికి కారణం రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల నాయకులు కాదు, తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలను, ఆ త్యాగాల విలువను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా కుటుంబాలకు గౌరవం ఉండాలి, గౌరవించే నిర్ణయం ఏది తీసుకున్నా మేము అండగా నిలబడాలి అని చెప్పి ఆనాడు మేమందరం సంపూర్ణంగా మద్దతు పలికినాం. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను, పీజీలు పిహెచ్డీలు చేసే మీరు ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు 1569 మంది బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని శాసనసభ సాక్షిగా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని శ్రీకాంతాచార్య 13వ వర్ధంతి చేసుకుంటున్న సందర్భంలో 550 మంది కంటే ఎక్కువ మందిని అమరవీరుల కుటుంబాలను గుర్తించలేదు, గుర్తించిన వాళ్ళ మీద ఇచ్చిన జీవోలల్లా అడ్రస్ నాట్ నోన్ అని రాసింది. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అవమానం, అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి మా మిత్రులను అడుగుతున్నా. 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం నిటారుగా నిలబడి అగ్గిపుల్ల గీస్తే చేయగలతనే అమ్మాని అరిసే సందర్భం అరుస్తాం మనం. అలాంటిది నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని దగదగ మండుతుంటే కన్న తల్లిదండ్రులు సొంత ప్రాణమో గుర్తు రాకుండా జై తెలంగాణని నినదించి ఒకవేళ ఇప్పుడు నేను మళ్ళీ బతికితే మళ్ళీ తెలంగాణ కోసం ప్రాణాలను అర్పిస్తా అని చెప్పిన శ్రీకాంతాచారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ నేను చనిపోయిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే మళ్ళీ పుట్టి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తానని శ్రీకాంతాచారి గుర్తు రాలేదా అని నేను అంటున్నా. మన్నటికి మొన్న సునీల్ నాయక్ అని ఒక విద్యార్థి పురుగుల మందు తాగి చచ్చిపోతూ నేను పిరికివాడినో భయపడో చావడం లేదు, ఈ పాలకులకు కనువిప్పు కలిగించడానికి ఈరోజు నా ప్రాణత్యాగం చేస్తున్నా, కనీసం ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఏ ఉద్యోగ ఏ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నియామకాలనే ఉత్ప్రేరకంగా పెట్టుకొని నియామకాల ముసుగులో ఒక పార్టీ అందలమెక్కిన వాళ్లకు కనువిప్పు కలగడానికే సునీల్ నాయక్ అనే విద్యార్థి ఈ మధ్య కాలంలో ప్రాణత్యాగం చేశాడు. ఆనాటి శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెట్టే ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో, చరిత్ర పుటలలో లిఖించదగిన గొప్ప త్యాగాలని ఇవాళ వాటిని బూజు పట్టించడానికి, ఆ నిప్పును నివురు గప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న కుట్రను మా విద్యార్థి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి మీ మిత్రుడిగా, మీ సహచరుడిగా ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.
ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసి 6.5 సంవత్సరాల క్రితం మానవతరాయ్ విద్యార్థి నిరుద్యోగుల సమ్మేళనం అని ఆనాడు పెట్టిండు. ఆ రోజు నన్ను రావాలని ఆహ్వానిస్తే నేను ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల సమస్య వస్తుంది అని చెప్పి కోర్టుకెళ్లి నిషేధాజ్ఞలు నిషేధించి వేలాది మంది పోలీసుల పహార పెట్టిన ఆ రోజు అర్ధరాత్రి పూట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు నేను వచ్చి విద్యార్థులకు అండగా నిలబడి ఎన్నడు మీరు కొట్లాడినా ఎన్నటికైనా మీకోసం మేము కొట్లాడతామని చెప్పి ఆ రోజు ఇక్కడి నుంచే ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి చెప్పడం జరిగింది. మా బాలలక్ష్మి ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆ వేదిక మీద ఉన్నారు. చాలామంది ఇక్కడ ఉన్న విద్యార్థి మిత్రులు దయాకర్ చాలామంది ఉన్నారు. నేను అడిగేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగ యువకుల తరఫున నేను అడుగుతున్నా, మీ కడుపు నిండితే చాలు, మీ ఇల్లు పండితే చాలా, మీ ఇంటిల్లిపాదికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే చాలా, సిఆర్ బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1,92,000 ఖాళీలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి మీరు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 9 సంవత్సరాలైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు ఎందుకు చేపట్టలేదు అని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. దేశం మొత్తం మీద 1 సంస్థ విశ్లేషణ చేసి రీసెర్చ్ చేసి ఒక నివేదిక ఇచ్చింది, దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, యావరేజ్ గా దేశం మొత్తంలో 6.8 నిరుద్యోగ సమస్య ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 8.8, అంటే మొత్తం దేశంలో అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న 5 రాష్ట్రాలలో తెలంగాణ ఉన్నది, దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణనే మొదటి స్థానం ఉన్నదని నివేదికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఏం కోరుకుంటున్నారు ఈ తెలంగాణ విద్యార్థులు అని చెప్పి ఎప్పుడైనా సమీక్ష చేసే ప్రయత్నం చేసిందా, ఎందుకు చేయడం లేదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, సింగిల్ టీచర్ స్కూళ్ళు ఆనాడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలు విద్యకు దూరం కాకూడదు, వాళ్లకు విద్యా అవకాశాలు కల్పించాలి, పేదవాడి బిడ్డ చదువుకోవాలి అని చెప్పి సింగిల్ టీచర్ స్కూళ్ళను పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పెంపొందించాల్సింది పోయి దాదాపుగా 5,648 సింగిల్ టీచర్ స్కూల్స్ని మూయించేసారు. సింగిల్ టీచర్ స్కూల్స్ ఎక్కడుంటావే మిత్రులారా? ఆదిలాబాద్ అడవుల్లోనో, అచ్చంపేటలోనో, లేకపోతే అడవుల్లోనో, మారుమూల ప్రాంతాలలో చిన్న చిన్న గ్రామాలలో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉంటాయి. అక్కడ 20 మందో 30 మందో పేదోళ్ళ పిల్లలు బడికి పోవడానికి తల్లిదండ్రులు వ్యవసాయానికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని స్కూల్లో వదిలి వ్యవసాయం పనులు పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని తీసుకుపోయే పరిస్థితిలో చిన్నపిల్లల కోసం ఆ స్కూళ్ళు పెట్టారు. ఇవాళ ఆ స్కూళ్ళు మూతేసి ప్రతి పిల్లగాడికి 300 రూపాయలు ఇస్తాం, పక్క ఊరికి వెళ్ళి మీరు చదువుకోండి అంటారు. నేను అడుగుతున్న దళితులు, గిరిజనులను, పేదవాళ్లను చదువుకు దూరం చేసే కుట్ర కాదా అని నేను అడుగుతున్నా. పక్క ఊరికి సంట పిల్లవాడిని తీసుకెళ్లాలంటే తల్లో తండ్రో పోవాలి. రోజంతా పిల్లగాడిని పక్క ఊరికి స్కూల్కి తీసుకెళ్తే రోజు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా రోజుకు 200 రూపాయలు, ఒక్కరోజుకు నువ్వు నెల మొత్తం 300 ఇస్తా అంటే ఒక్కరోజుకు 300 రూపాయలు ఆ కుటుంబం ఉపాధి కోల్పోయిన తర్వాత కుటుంబం ఎలా బతుకుతుంది, పేదవాళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటారని నేను అడుగుతున్నా. ప్రతి కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్ల హై స్కూల్, ప్రతి 10 కిలోమీటర్లకు ప్రతి మండలానికి జూనియర్ కాలేజు, ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కు ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం ద్వారా పేదవాళ్లకు విద్య అందుబాటులోకి తేవాలని ఆనాడు ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఈనాటి ప్రభుత్వం వాటి అన్నిటిని మూసేసింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 100లాది లెక్చరర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉండడం, నియామకాలు జరగకపోవడం, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల ఈరోజు ఒకనాడు కలకలలాడిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ ఇవాళ వెలవెలబోయి ఇక్కడ విద్య అంటే అసలు ఉందా లేదా అనుకునే పరిస్థితులు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన
చరిత్రలు ఇక్కడి నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక జయపాల్ రెడ్డి గారిని, ఒక గద్దర్ని, ఎంతోమందిని, ఒక జార్జ్ రెడ్డిని ఈ క్యాంపస్ నుంచి ఉత్పత్తి చేసి తెలంగాణ సమాజానికి అందించిన గడ్డ ఇది. అట్లాంటి ఎంతోమంది, నేను కొంతమంది పేర్లే తీసుకోవచ్చు, కానీ వందలాది మంది తెలంగాణ సమాజం కోసం ఆలోచన చేసి అభివృద్ధి ఫలాలను అందించాలని ముందుకొచ్చిన ఇట్లాంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం వెనకాల ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రను ఆలోచన చేయండి మిత్రులారా నేను అంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిపాలన 60 సంవత్సరాలు మనం కొట్లాడి ఏ ఆకాంక్షల కోసం సాధించుకున్నామో అవి నెరవేరినయా నెరవేరలేదా, నెరవేరకపోవడానికి కారణమేంది, వ్యక్తులెవరు అని విశ్లేషణ చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది మిత్రులారా. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని నేను అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి నేను ఆలోచన చేస్తుంటే చైతన్యానికి ప్రతీక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి ఎందుకు జరగడం లేదు, ఎక్కడ లోపం ఉంది, వాళ్లకు స్ఫూర్తినివ్వడంలో నాయకులుగా మేం వైఫల్యం చెందినమా, లేకపోతే ప్రభుత్వం పోలీసుల చేత అణిచివేస్తుందా, లేదా ప్రభుత్వ నిర్బంధ కాండల మధ్య కార్యక్రమాలు తీసుకోలేకపోతున్నారని చాలా సందర్భాలలో నేను ఆలోచన చేసిన. ఎందుకంటే రాజకీయ నాయకులమైన మేము ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూస్తాం, అక్కడి విద్యార్థులు ఏం ఆలోచన చేస్తున్నారు, అక్కడ ప్రొఫెసర్లు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, అక్కడ ఏమి విధానంతో ముందుకెళ్లాలనుకుంటున్నారు అని మేము ఇటువైపు చూసేది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు వివిధ కారణాలు, వివిధ కోణాలు ఉంటాయి, లాభ నష్టాలు లెక్కలు ఉంటాయి. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ సమాజం యొక్క క్షేమమే మీ లెక్క, అలాంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఏమి చైతన్యం లేదు, ఎందుకు ఇక్కడ విద్యార్థులు మళ్ళీ కార్యోన్ముఖులు కావట్లేదని నేను చాలా సందర్భాలలో నేను అనుకున్న ఆలోచన చేసిన. ఏమో మా విద్యార్థులు కూడా నిస్సత్వం ఆవహించిందేమో, బలహీనపడ్డారేమో, లేదా వాళ్ళు కూడా తొందరగా రాజకీయ నాయకులం అయిపోయి ప్రజాప్రతినిధులం అవ్వాలన్న ఆలోచనతో ఇక్కడ ఉండే చైతన్యాన్ని వదిలేసిందేమో అని నేను అనుకున్నా. కానీ నాకు కలిగిన ఆలోచన తప్పు అని చెప్పి మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూత్తుందని నేను అనుకుంటున్నా. మిత్రులారా, ఈ గడ్డ మీద నుంచి, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను పిలిపిస్తున్నా మీకు, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించిండ్రు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు, ఇప్పుడు తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఇదాల్చిన సందర్భం వచ్చింది, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి తుది పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మా మిత్రులందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మేము కాదు మీకు ఆదర్శం, మేము కాదు మీకు ఆలోచన ఇవ్వాల్సింది. 69 అమరవీరులు, 2009 అమరవీరులు ఉద్యమం కోసమే పుట్టి ఉద్యమంలోనే పెరిగి ఉద్యమంలోనే చనిపోయిన వాళ్ళు మీకు స్ఫూర్తి కావాలి, వాళ్ళ ఆలోచన మీ మెదళ్ళలో చొచ్చుకు రావాలి, మీ పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై పుట్టాయని చెప్పి ఒక కవి చెప్పంగా నేను చదివిన. అట్లాంటి వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వీర్యం అయిపోయి చైతన్యం కోల్పోయి స్పందించకుండా తెలంగాణ సమాజానికి ప్రతినిధులు కాకుండా ఉంటే ఇది చరిత్రలో క్షమించరాని సంఘటన అవుతుంది. ఇవాళ ఈ వయసులో కానీ ఈ ఆలోచనలో కానీ పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఈ స్ఫూర్తిని మనకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి పెద్దలందరూ మనకు అండగా నిలబడ్డారు. ఇది ఆశామాసిగా తీసుకోకండి మిత్రులారా, ఏదో సంస్మరణ రోజు పెట్టినాం, శ్రీకాంతాచార్య గారిని తలుసుకున్నాం, మేధావులను ప్రొఫెసర్లను పిలిచినాం, రాజకీయ నాయకులను పిలిచినాం, కాసేపు మాట్లాడుకున్నాం, ఇంటికి పోయినాం, ఎవరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ రోజువారి కార్యక్రమాలలో పాల్గొన్నాము అనే ఆలోచన చేయకండి. దయచేసి కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన ఆలోచనకు పదును పెట్టండి. ఇవాళ తెలంగాణ సమాజంలో ఎంత దుర్మార్గం నడుస్తుంది అని అంటే 60 సంవత్సరాల ఆంధ్రోడు కూడా మన మీద ఇంత ఆధిపత్యాన్ని చెలాయించలేదు. ఇది నిజంగా మనకు పరీక్షాకాలం. ఆనాడు మా కనుచూపులకు భయపడే వాళ్ళు, శాసనసభలో మేము లేచి నించుంటే చచ్చుకుంటూ మైక్ ఇచ్చేవాళ్ళు,
సమస్యల మీద మాట్లాడేటోళ్ళం. ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి పోలీసులు రావాలంటే ఆనాడు 100 సార్లు ఆలోచన చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు అవతల నిలబడ్డారు అన్నాడు యాదయ్య. నిట్ట నిలువున కాలు చనిపోయిన రోజు కూడా గేట్లు అవతల పోలీసులు నిలబడ్డారు తప్ప లోపలికి రాలేదు. కానీ ఇవాళ గేటు లోపలికి ఉస్మానియా యూనివర్సిటీకి ఏ హాస్టల్లోనో బి హాస్టల్లోనో ఉండే మీ రూముల్లోకి పోలీసులు చొచ్చుకొచ్చి నిర్బంధ కాన కొనసాగిస్తున్నారంటే దీనికి కారణం మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనము నాయకుడు అనుకున్నోడే మనల్ని మోసం చేసిండు కాబట్టి ఈ పరిస్థితులు క్యాంపస్లో దాపురించినాయి. దీని మీద లోతుగా విశ్లేషించండి మిత్రులారా. ఆయనకు తెలుసు యూనివర్సిటీలలో విద్యార్థుల చైతన్యం ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల తరఫున గొంతుకై మాట్లాడతారు, కాబట్టి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలి, ఈ యూనివర్సిటీల చైతన్యాన్ని చంపాలి అని. కాకతీయ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ప్రతి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్ళి విద్యనే వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళ దగ్గరకు పోయి చదువుకొని అక్కడి నుంచి అక్కడికెక్కడో బతుకుదేరు కోసం పోతున్నారు. ఇవాళ ఇక్కడ యూనివర్సిటీల నిర్వీర్యం చేయడం వెనకాల కుట్ర ఉన్నది, తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకపోవడం వెనకాల కుట్ర ఉన్నది, తెలంగాణ పేదలకు విద్య దూరం చేయడం వెనకాల కుట్ర ఉన్నది. ఎందుకు అంటే అది రాచరికపు మనస్తత్వం. మధ్యయుగాల చక్రవర్తులు అనుకునేవాళ్ళు నేనే రాజ్యం, రాజ్యమే నేను అని. ఇవాళ మధ్యయుగాల చక్రవర్తులకు ప్రతీక అయిన చంద్రశేఖరరావు గారు కుర్చీలో కూర్చొని నేనే తెలంగాణ, తెలంగాణనే నేను, తెలంగాణ ప్రజలకు అవసరమైన భిక్ష ఎంగిలి మెతుకులు నేను సుర్తా, అవి తిని మీరు బ్రతకండి, మీకోసం నేను ఆలోచన చేస్తా, నా గురించి మీరు ఆలోచన చేయద్దు, ఒకవేళ మీరు ఆలోచన చేస్తే మీరు పోలీస్ స్టేషన్లలో ఉంటారు లేకపోతే ఎన్కౌంటర్లలో చేస్తారని, తెలంగాణ వస్తే రక్తం చిందదు అని చెప్పాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వినాయక్ అనుకుంటా నేల కొరిగిండు. దీనికి కారణం చంద్రశేఖరరావు గారు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్నాడు ఈ రాష్ట్రంలో కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, నేను నక్సలైట్ల ప్రతినిధిని కాకపోయి ఉండొచ్చు కాక, ఆలోచన విధానాన్ని తెలిసినోడిగా అడుగుతున్నా. నక్సలైట్ల ఎజెండాలోని కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని, నువ్వు ముఖ్యమంత్రి కావాలని, నీ కొడుకు మంత్రి కావాలని, నీ బిడ్డ ఎంపీ కావాలని, ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ కావాలని, నీ అల్లుడు మంత్రి కావాలని, నీ సడ్డకుడు కొడుకు రాజ్యసభకు ఇవ్వాలి అని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉంది అని చెప్పి నేను ఈరోజు వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ ఆలోచన తెలిసిన వాడుగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయింది ఆ రోజు నువ్వు చెప్పినా నీ ఎజెండా నక్సలైట్ల ఎజెండా అన్నావు కదా, నక్సలైట్లు నీకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండ్రా, ఉద్యమకారులను గుర్తించొద్దని చెప్పిండ్రా, అమరవీరుల కుటుంబాలను గౌరవించొద్దని చెప్పిండ్రా, అమరవీరుల కుటుంబాల పెద్దల్ని ఆదుకోవద్దని చెప్పిండ్రా, చట్టసభలలో అమరవీరుల కుటుంబాల యొక్క ప్రతినిధులను ఎమ్మెల్సీగానో ఎంపీగానో రాజ్యసభనో ఎమ్మెల్యేగానో ఏ ఒక్కరికి ఇవ్వద్దు, పార్టీ ఫిరాయించిన సన్నాసులను సంచులు మోసటోళ్లను మన సావులకు కారణమైన వాళ్ళను మంత్రివర్గంలో తీసుకోమని ఏ ఎజెండాలో రాసిండ్రని నేను అడుగుతున్నా. ఏ ఎజెండాలో ఉంది శాసనసభలో తెలంగాణ ప్రజల తరఫున ఎన్నికైన ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజా సమస్యల మీద మాట్లాడని వద్దు అని ఏ ఎజెండాలో ఉందని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ సమాజం నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు, స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన కోసం కొట్లాడినరు. ఇవాళ మాకు ఇచ్చే సాది ముబారకో, కళ్యాణ లక్ష్మో, డబుల్ బెడ్రూమ్ ఇల్లో లేకపోతే నువ్వు ఇసిరే ఎంగిలి మెతుకులో కొనుగోలు చేసే ప్రజా ప్రతినిధుల కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలే. తెలంగాణ రాష్ట్రం ఆధిపత్యం నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తమ భావజాలాన్ని, తమ అభిప్రాయాన్ని, తమ పరిపాలనను స్వేచ్ఛగా చెప్పుకొని పరిపాలన చేసుకోవడం స్వేచ్ఛ కోసం తెలంగాణ సమాజం తాపత్రయపడ్డది. నిజాం నవాబులు కూడా అభివృద్ధి చేసింది ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్ ఇవాళ ఉన్న అసెంబ్లీ నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా నిజాం నవాబులే కట్టిండ్రు. అభివృద్ధి నమూనా అయితే నిజాం నుంచి విముక్తి కోసం ఎందుకు కొట్లాడిండ్రు, సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు జరిగింది, అభివృద్ధి ఒకవేళ ప్రాతిపదికనే
సంక్షేమ పథకాలు అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షను, 2 రూపాయల కిలో బియ్యము, జనతా వస్త్రాలు చాలా మంది సమైక్య పాలకుల్లో వాళ్ళు ఇచ్చిండ్రు. వాటితో తెలంగాణ సమాజం సంతోషపడలేదే. ఎందుకు రాష్ట్రం కావాలనుకున్నది? మా మీద ఎవడి ఆధిపత్యం ఉండొద్దు, మేము స్వేచ్ఛకు బ్రతకాలనుకుంటున్నాం. స్వేచ్ఛ కోసం ఆనాటి నిజాం నవాబులను పొలిమేర్లు దాటే వరకు, దిగంతాల వరకు తరిమి కొట్టిన చరిత్ర ఈ ప్రాంతాన్ని, సీమాంధ్రుల పరిపాలనను సరిహద్దులు దాటించిన చరిత్ర ఈ తెలంగాణ బిడ్డలది. ఇవాళ మా స్వేచ్ఛను గుంజుకొని సాది ముబారకో, కళ్యాణ లక్ష్మో, లేకపోతే ఎంపీటీసో, జడ్పీటీసో, లేకపోతే ఇసుక కాంట్రాక్టులో, లిక్కర్ కాంట్రాక్టులో, వీటి కోసమా తెలంగాణ సమాజం కొట్లాడింది? సామాజిక న్యాయం ఎక్కడున్నది? సామాజిక న్యాయం అనుకుంటే ఆయన అనుకుంటుండే, ఆయన సామాజిక వర్గానికి 4 మంత్రులు ఇచ్చి 40 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే సామాజిక న్యాయం అయిందని. ఇవాళ ఆయనేంది, కొడుకేంది, అల్లుడేంది, దయాకరావేంది, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 50% బలహీన వర్గాలు ఎక్కడున్నారు? మా మాదిగ బిడ్డలకు, 12% ఉన్న మాదిగ బిడ్డలకు మంత్రివర్గంలో స్థానం ఎక్కడుందని నేను అడుగుతున్నాను. 5 ఆడబిడ్డలకు మంత్రివర్గంలో స్థానం ఇయ్యలే. సామాజిక న్యాయాన్ని పాతి బొందబెట్టి పాతరేసింది చంద్రశేఖరరావు గారు. ఇక స్వయం పాలన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ, మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది స్వేచ్ఛ, సామాజిక న్యాయము, స్వయం పాలనను కోరుకుంటుంది. సామాజిక న్యాయం జరగని తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ వర్గాలను హక్కున చేర్చుకోకపోతే, ఆ వర్గాలకు సముచితమైన స్థానం కల్పించకపోతే, వేదిక ఇవ్వకపోతే, మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో అలజడి రేగుతుంది. ఆ అలజడిలో మీరు కాలి బూడిదై మసైపోతారని చెప్పి నేను చంద్రశేఖరరావుకు చెప్పదలుచుకున్నా. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనాయకు చంద్రశేఖరరావు, నువ్వు గుర్తుపెట్టుకో. ఈ సమాజం అవసరమైనప్పుడు ఏ విధంగా కదులుతుందో నీకు తెలుసు. 100 ఉస్మానియా యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాలలో నువ్వు వస్తే కనీసం మైకు పట్టుకోలేని పరిస్థితి, చెప్పులు చేతిలో పట్టుకొని పరిగెత్తే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రిగా 1,000 పోలీసుల పహారంలో ఇక్కడికి వస్తే కూడా నువ్వు ఇక్కడ అక్షరం పలకకుండా పోయినావంటేనే ఈ సమాజం యొక్క చైతన్యాన్ని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పింది. వివిధ హోదాలలో ఉన్నోళ్ళు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద మాట్లాడారు. కానీ ఇవాళ ఎవరు ఏం మాట్లాడినా తలుపు మూసుకొని మనసులో అనుకున్నా కూడా ఎక్కడెక్కడికో బదిలీ చేస్తారు. విద్యుత్ శాఖలో తెలంగాణలో ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎన్ని పంపులు ఉన్నాయి, ఎంత విద్యుత్ ఉందని చంద్రశేఖరరావుకే లెక్కలు చెప్పిన ఒక అధికారిని శంకర్గిరి మాన్యాలు పాటించారు తెలంగాణ వచ్చిన తర్వాత. నీళ్ళంటే ఎట్లా లెక్క పెట్టాలి, ఎన్ని దాన్ని టీఎంసీ అంటారా, క్యూసెక్స్ అంటారా, ఏమంటారని చదువు చెప్పిన వాళ్ళను కాలగర్భంలో కలిపేసి తన చేతగాక కాడి కింద పడేసినప్పుడు జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నీ వల్ల కాదు నువ్వు కూర్చో అని చెప్పి పెద్ద మనిషి కోదండరామ్ గారిని జేఏసీ కన్వీనర్గా పెట్టిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంగతి నిన్న మన పేపర్లలో చూసిన ఒక బక్కోడు 29 నాడు ఏదో చేసిండు, దాంతో తెలంగాణ వచ్చింది. దీక్ష, ఈ దివానగాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే 29 రోజు ఎల్బీ నగర్ చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంతాచారి ఆ రోజు తన ప్రాణాలను నూనె మీసాల యువకుడు ముందుకొచ్చిండు. ఏదైనా చర్చ జరిగితే 29 నాడు శ్రీకాంతాచారి గురించి చర్చ జరగాలి తప్ప ఖమ్మము దవాఖానాలో ఆనాడు నిమ్మరసం మంచిగా అయ్యగారు ఎల్లెల్కల వండుకొని తాగిండు, మర్చిపోయినట్టున్నాడు. గద్దరన్న ఉస్మానియా క్యాంపస్కి వచ్చి నువ్వు నిమ్మరసం కాదురా, మా రక్తం తాగు, నిన్ను నీ జాతిని, నీ పార్టీని పండబెట్టి తుప్తం అన్న తర్వాతనే ఉద్యమంలో ఇంకొక అంకానికి తెరలేసింది. ఇవన్నీ చరిత్రలో ఏమీ లేకుండా కాలగర్భంలో కల్పేసి అమరవీరుల స్థూపం కట్టాలని మేమంటే అమరవీరుల స్థూపం అక్కడ మొండిగోడలతో నిలబడి 9 అమరవీరుల స్థూపం ఇచ్చే కాంట్రాక్ట్ ప్రొద్దుటూరుకు సంబంధించిన ఆంధ్రవాడికి అనిల్ కుమార్కి ఇచ్చిండే.
62 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్లు అయింది, 15 నెలల్లో పూర్తి చేస్తానది, 6 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు కంప్లీట్ కాలేదు, 200 300 అయ్యేటట్టుంది, 6 ఏళ్ళు 9 ఏళ్ళు దాటేటట్టుంది, కానీ అమరవీరుల స్థూపం పూర్తి కాలే. నేను రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారికి చూపిద్దామని తీసుకెళ్ళా, అంతా అట్లా తిరిగి సూపర్వైజర్ని అడిగిన, ఏ ఊరాయని, విజయవాడ సార్ అన్నాడు. సరే అని ఇంజనీర్ కాబట్టి అక్కడ ఆయన తెచ్చుకున్నాడు అనుకున్నాను. జర అట్లా తిరిగి ఇంకొకరిని సూపర్వైజర్ని అడిగిన, ఏవుడు అని, గుడివాడ సార్ అన్నాడు. అట్లా దిగి కనీసం వాచ్మెన్ దగ్గరకు వచ్చిన, నీదే ఊరే అంటే, మాది గుంటూరు సార్, నేను అభిమాని సార్ అంటున్నాను, నీ తెలివి గాల తంతర్రా నాయన అందరు వచ్చారు, నా అభిమానాన్ని నన్ను ఎందుకు కిర్కిస్తావు. అంటే శివరికి అమరవీరుల స్తూపం కాంట్రాక్టు ప్రొద్దుటూరునికి పోయింది, ఇంజనీరు గుడివాడోడు గుంటూరోడు లేకపోతే విజయవాడోడికి ఇచ్చినాక కనీసం మన ఆత్మగౌరవం, మన ప్రాణం, మన ప్రతిష్ట, మన ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ కోసం నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం కూడా తెలంగాణ బిడ్డకు ఇవ్వలేదు. యాదగిరి గుట్టాన్ని నోరార మనం పెంచుకునే యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి ఆగమశాస్త్ర సలహాదారుడిగా చిన్నచేర స్వామిని పెట్టుకున్నాడు, దాన్ని డిజైన్కి ఇవ్వడానికి స్థపతిగా ఆనంద్ సాయి అనేట ఆయనను పెట్టుకున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, ఇవాళ యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి అవుద్ది, దానికి ఆగమశాస్త్ర సలహాదారుడు ఆ పక్క నుంచే వస్తాడు, దాన్ని నిర్మించడానికి సూచనలు చేయాల్సిన స్థపతి ఆ పక్క నుంచే వస్తాడు, మన చావులకు ప్రతీక అయిన అమరవీరుల స్థూపానికి ఆ పక్క నుంచే వస్తారు. మరి ఆనాడు పిడికడు ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోసుకుంటున్నామని చెప్పినావు కదా చంద్రశేఖరరావు, ఇవాళ నీకు మంచిగా అనిపిస్తుందా? ఇది ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రారంభించిన రోజు తెలంగాణ ప్రజలు ఎన్నుకొని నిన్ను ముఖ్యమంత్రి కుర్చీలో మేము కూర్చోబెడితే, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వు దిగి చినేజీఆర్ స్వామి గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కాళ్ళకు సాష్టాంగపడి నువ్వు నమస్కారం పెట్టడం ద్వారా ఏం సంకేతం ఇయ్యదలుచుకున్నావు మాకు అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మనసులో బాధుండి చెప్తున్నా, నేను ఆవేదంతో చెప్తున్నా, ఇది ప్రజల యొక్క సెంటిమెంట్కు సంబంధించింది. నీ వ్యక్తిగతమైన సెంటిమెంట్ ఇక్కడ కుదరదు, నువ్వు కాంట్రాక్ట్లు కమిషన్లు నువ్వేమన్నా చేసుకో. చివరికి అమరవీరుల స్థూప నిర్మాణం కూడా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు యాదగిరి గుట్ట, యాదగిరి గుట్ట పేరు మీద ఎంతోమందికి గ్రామాలలో యాదగిరి అనే పేరు ఉంటుంది, పాశం యాదగిరి గారు కూడా ఉన్నారు మనకు తెలిసి పెద్ద మనిషి తెలంగాణ కోసం, ఇవాళ యాదాద్రి అని మార్చింది, ఆ దేవుని దృష్టిలో పెట్టుకుని యాదగిరి అని పేరు పెట్టుకుని ఇప్పుడు మేమందరం యాదాద్రి పేరు మార్చుకోవాలా? బుద్ధి ఉందా ఏమన్నా ప్రభుత్వాలకు? ఇట్లాంటి తప్పిదాలు ఇట్లాంటి అవమానాలు ఎన్నో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి మిత్రులారా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి, భవిష్యత్ కార్యాచరణ పెద్దలు నిర్ణయించాలి, మీరు నిర్ణయించిన మేరకు మేము ముందుకు నడుస్తాం, మా పార్టీని కూడా మీ మాట వినే ఆ రోజు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈ బిడ్డల యొక్క త్యాగాల ఆకాంక్షల మేరకు పని జరుగుతలేదు. నేను అందుకే మా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ నుంచే తెలంగాణ సమాజంలో ఉన్న చుక్కా రామయ్య గారు లాంటి మహానుభావులకు గొప్ప వ్యక్తులకు తెలంగాణ స్ఫూర్తి ప్రదాతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణకి ఏం కావాలనో మీరు చెప్పండి, మీరు రాయండి, 100కి 100% అదే ఎజెండాగా మార్చి ఆ ఎజెండా ద్వారా తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించుకుందామని చెప్పి మీకు అందరికీ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా, మా జ్ఞానం మా అవగాహన కొంత సరిపోకపోవచ్చు, మీలాంటి మేధావులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు లాంటి మేధావులు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం తెలంగాణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో మీకు ఆలోచన ఉన్నది, గోవర్ధన్ గారు వీళ్ళందరూ ఆ రోజు సకల జనుల మిలియన్ మార్చ్ రోజు జరిగిన సంఘటనలో ఎవరు పాత్రదారులు ఎవరు త్యాగాలు చేసిండ్రో మాకు అన్ని తెలుసు, మేము కొన్ని వేదిక మీద పంచుకోకపోయినా మిత్రులారా మీకు అందరికీ సవినయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నా, ఈ తెలంగాణకు ఏం కావాలనో చెప్పండి, మేము ఏం చేస్తే ఈ తెలంగాణకు మేలు జరుగుతుంది, మేము ఏం చేస్తే ఈ తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం పెరుగుతుంది, ఈ తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆదేశాలు ఇవ్వండి, తప్పకుండా తూచా తప్పకుండా నేను అమలు చేసే బాధ్యతను నేను తీసుకుంటాను, నా పార్టీని ఒప్పించుకుంటాను, నా నాయకత్వాన్ని ఒప్పించుకుంటా, కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ఆ పక్క రాష్ట్రంలో ప్రభు పార్టీ సమూలంగా చచ్చిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా,
మీరిచ్చే సూచనల్ని తప్పకుండా ఆదేశాలుగా పరిగణించి ఇతరులలాగా మోసం చేసి చెప్పేది ఒకటి చేసేది ఒకటి లేదు. అధికారం కావాలనుకుంటే ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్కు వస్తుంది పోతుంది, కానీ తెలంగాణలో మాకు ఇంకా బాధ్యత ఉంది. మా బాధ్యతను మేము గుర్తుపెట్టుకుంటాం, ఈ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహిస్తాం. ఇది బరువుగా మేము అనుకోం, బాధ్యతగా స్వీకరిస్తాం. మీ నుంచి సలహాలు సూచనలు కావాలి. అతను చేసిన త్యాగాల కంటే అతనికి ఇచ్చిన కూలి ఎక్కువైంది, గిట్టుబాటు ఎక్కువైంది. ఒకవేళ మీరు ఏదన్నా తెలంగాణ ఉద్యమంలో ఆయన త్యాగాలు చేసింది కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చినామని మీరు ఏమన్నా అనుకుంటుండేమో, అవసరానికి మించిన కూలి గిట్టుబాటు అయింది ఆయనకు. టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, వేల కోట్లు వచ్చినాయి. చివరికి ఢిల్లీలో వెళ్ళి లిక్కర్లో కూడా పైసలు పెట్టేటంత వచ్చింది. ఇక్కడ నుంచి వ్యాపారాన్ని విస్తరించి ఢిల్లీకి కూడా ఎగబాకింది. ఇవాళ తెలంగాణ సమాజంలో చూస్తున్నా, తడిగుడ్డలతోని గుళ్ళకు చోరేటోడు ఒకడైండు, తడిగుడ్డతోని గొంతులు కోసేటోడు ఇంకొకడైండు. వీళ్ళు కాకుండా తెలంగాణ కోసం ఏది మంచిదో మనం అందరం చేద్దాం. మా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్పష్టంగా ఇక్కడున్న మా యువమిత్రులకు మా పెద్దలకు మాటిస్తున్నా, మీరు మాకు ఏదైనా సూచన పత్రాన్ని ఇవ్వండి. తప్పకుండా సూచన పత్రాన్ని మా మేనిఫెస్టోలో పెట్టి ఈ తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి, అంటే చాలా విషయాలలో అంటే నియామకాల మీద పార్టీ ఆల్రెడీ విద్యార్థి నిరుద్యోగ గర్జన మీద పాలసీ తీసుకుంటున్నాం. మొన్న రైతు సంఘర్షణ సభ ద్వారా రైతు డిక్లేర్ తెలంగాణ ఒక నిమిషం సార్ రైతు డిక్లరేషన్ మీద రైతులకు ఏం చేస్తామో చెప్పినాం. మా పాలసీ డాక్యుమెంట్ మా వేదిక మీద చెప్తాను, నేను ఇక్కడ చెప్తే బాగుండదు. ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి మా మిత్రులకు, మీరందరూ మేము ఏం చేస్తాం, ఎందుకంటే మీరు సుదీర్ఘకాలం ఇందులో మునిగి తేలినరు, ఇందులోనే మీ జీవితాలు గడిచిపోయినాయి. మీ అనుభవం ఈ తెలంగాణ సమాజానికి అవసరం ఉన్నది. మీ అనుభవాన్ని రంగరించి అప్పుడు 60 ఏళ్ళలో జరిగింది ఏందో కానీ ఈ 9 ఏళ్ళలో జరిగిన నష్టాన్ని కూడా ఇక్కడ ఉన్న కష్టాలను కూడా తీర్చడానికి మనం ఆలోచన చేయాలి. నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనాయి అని అంటారు కదా, ఇవాళ అలాంటోనికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినాం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా అతనికి ఇవ్వడానికి ఏమీ లేదు మిగిలిన వల్ల మన ప్రాణాలు తప్ప. అతని కోసం మనం ఇచ్చిన వందలాది ప్రాణాలు అతన్ని వేదిక నెక్కడానికి అధికారాన్ని చలాయించడానికి మనకు వచ్చినాయి. ఇక తెలంగాణ సమాజం దగ్గర చంద్రశేఖరరావు గారికి ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. అన్ని ఇచ్చినాం, సర్వం ఇచ్చినాం. సర్వసంపన్నుడైండు, ఈరోజు సర్వశక్తిమంతుడు అని అనుకుంటుండు. ఆ శక్తి మీరిచ్చిందే. ఇవాళ ఆయన బలవంతున్నాయని అనుకుంటుండు, ఇవాళ శక్తివంతున్నాయని అనుకుంటుండు, ఇవాళ రాజ్యం నాది అనుకుంటుండు. ఇవన్నీ కూడా మీరిచ్చినవి, మీరు మర్చిపోకండి. మీరు పదే పదే ఉద్యోగాలు ఇవ్వండి అని ఆయన దగ్గరికి పోకండి. మీరిచ్చిన ఉద్యోగం ఆయన ఆయన కొడుకుని కూడా వ్యక్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయి. ఈ ఒక్క పని చేయదు ఎవరికా, ఇంకా ఏమన్నా జరగండి. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, నేనేం కాకపోయినా మీలాగానే ఇంకా 20 ఏళ్ళైనా కొట్లాడతా, నాకేం సమస్యనే లేదు, నాకేం కోరిక లేదు. కానీ నాకున్న కోరికల్లా ఇంతగా నమ్మిచ్చి మనల్ని నట్టేట ముంచి మోసం చేసిన వాళ్ళు గుణపాఠం చెప్పకపోతే సమాజం మనల్ని చిన్నచూపు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కలిసి కొట్లాడదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా, ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష